ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد، فقد قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. نحن نقص عليك أحسن القصص بما أوحينا إليك هذا القرآن وإن كنت من قبله لمن الغافلين. أني من هذا فكرتل سر وبدرنا قسمسل سمستر وكالك فرغوين الله كي أنكتم الله قرآن قرآن محافظة محمد صلى الله عليه وآله وسلم فيه ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సుజనులపై, సత్యాన్వేషకులపై ఎల్లెడలా కురియుగా. అభిమాన సోదరులారా, అల్లాహ్ చిత్తమైతే నేటి నా ప్రసంగాంశం ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం జీవిత పాఠాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు: نحن نقص عليك أحسن القصص بما أوحينا إليك هذا القرآن وإن كنت من قبله لمن الغافلين. بوقت صلى الله عليه وسلم من نيبتك وحيد على إي قرآن نو أنت قرآن قرآن بمبي داني دارا أتتمين قارنا نيكو جبتنا నిశ్చయంగా ఇంతకు మునుపు నీవు దీని అంటే ఈ గాథల గురించి నీకు ఏమీ తెలియదు. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఈ ఆయత ద్వారా రెండు విషయాలు మనకు విషదపరుస్తున్నాడు. అందులో ఒక విషయం ఏమిటంటే, ఖురాన్ లో పేర్కొనబడిన గాథలన్నీ అల్హమ్దులిల్లాహ్ అత్యుత్తమైనవి, ఏదో కాలక్షేపం కోసం అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్ లో గాథల్ని వివరించలేదు, అలాంటి ఒక్క గాథ కూడా ఖురాన్ లో లేదు. రెండో విషయం ఏమిటంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జరగబోయే విషయాల గురించి మాత్రమే కాదు, జరిగిపోయిన విషయాల గురించి కూడా అంత మాత్రమే తెలుసు, ఎంత మాత్రమైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయనకు తెలియజేశాడు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అగోచర విషయాల జ్ఞానం కలిగి లేరు అన్న విషయం అనేది ఈ ఆయత ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఈ ఆయత ద్వారా మనకు బోధపడే మరొక విషయం ఏమిటంటే, ఈ ఆయత అనేది సూరా యూసుఫ్ లో ఉంది. కనుక సూరా యూసుఫ్ లో అల్లాహ్ సుబ్హానహు వతాలా మనకు తెలుపుతున్న గాథ ఏదైతే యూసుఫ్ అలైహిస్సలాం వారిది ఉందో, ఆ గాథ కూడా చాలా అత్యుత్తమైన గాథ అన్న విషయం అనేది మనకు బోధపడుతుంది. కనుక ఖురాన్ లో అల్హమ్దులిల్లాహ్ పలు ప్రవక్తల ప్రస్తావన, దాదాపు 25 మంది ప్రవక్తల ప్రస్తావన ఖురాన్ లో, అయితే విరివిరిగా వేరు వేరుగా వేరే వేరే చోట్ల అనేది అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని గురించి ప్రస్తావించారు. కేవలం ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక్క సూరాను అవతరింపజేయడమే కాకుండా మొత్తం సూరాలో ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి గురించి అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రస్తావించడం ఆ యొక్క గాథ విశిష్టతను మనకు తెలియజేస్తుంది. ఇక ఆ గాథను సంపూర్ణంగా మనం తెలుసుకోవాలి అంటే ఖురాన్ మరియు హదీసులను మనం సంప్రదించాలి, కూలంకషంగా ఆ గాథను తెలుసుకునేందుకు మనం ప్రయత్నించాలి. ఇక ఈ సూరా ఖురాన్ లోని 12వ సూరాగా ఉంది. ఈ సూరాలో మొత్తం ఆయతుల సంఖ్య 111 ఆయతులు ఉన్నాయి. ఈ సూరా మక్కాలో అవతరింపజేయబడింది. ఇక ఈ సూరాను లేదంటే ఈ గాథను మనం ఎందుకు తెలుసుకోవాలి అంటే, ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి గాథకు మరియు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవితానికి మన జీవితానికి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. కనుక ఖచ్చితంగా మనం ఈ యొక్క గాథ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా మక్కాలో కష్టకాలం ఎదురైనప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఓదార్చే నిమిత్తం గొప్ప భవిష్యవాణిని తెలియజేస్తూ, గొప్ప సూచనను తెలియజేస్తూ, శుభవార్తను తెలియజేస్తూ అల్లాహ్
అల్లాహ్ సుబ్హానాహు వ తాలా ఈ సూరాను అవతరింపజేయడం అనేది జరిగింది. ఇక అభిమాన సోదరులారా, ఈ సూరాలో గాథ ఏదైతే మొదలవుతుందో అది ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి కలతో మొదలవుతుంది. కనుక ఖురాన్ దాన్ని ఈ విధంగా అభివర్ణిస్తోంది. ఇద్ ఖాల యూసుఫ్ లి అబీహి యా అబతి ఇన్నీ రఐతు అహద అషర కౌకబన్ వష్షమ్స వల్ ఖమర రఐతుహుమ్ లీ సాజిదీన్. యూసుఫ్ తన తండ్రితో చెప్పిన మాట ఆ సందర్భాన్ని మీరు గుర్తు చేసుకోండి. తండ్రిని ఉద్దేశించి యూసుఫ్ ఇలా అన్నాడు, నాన్న నేను కలగన్నాను, ఆ కలలో 11 నక్షత్రాలను సూర్య చంద్రులను నేను చూశాను, అవి నాకు సర్దా చేస్తున్నట్లు నాకు కనిపించింది అని ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం పసిప్రాయంలో ఈ కలను తన నాన్నతో చెప్పారు. పసిప్రాయంలో చూసిన ఈ కల ఆయన ప్రాజ్ఞ వయసుకు చేరుకున్న తర్వాత ఎలా నిజమైంది అన్నదే ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత గాథ. కనుక ఆయన మొత్తం జీవితం నుండి మనకు లభించే యొక్క గుణపాఠాన్ని మాత్రమే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. కనుక దాని మీదే మన దృష్టిని మనం కేంద్రీకరిస్తాం. ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత గాథ నుండి మనకు లభించే మొదటి పాఠం విశ్వాస బలం. ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం యూసుఫ్ అలైహిస్సలాం వారిని బాల్యం నుండే ఎంతగానో ఆయన అభిమానించేవారు, ప్రేమించేవారు. ఎప్పుడైతే ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం ఈ కలను ప్రస్తావించారో ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం కి అర్థమైపోయింది, దైవ దౌత్యానికి సంబంధించిన ఏ మిషన్ అల్లాహ్ సుబ్హానాహు వ తాలా నాకు అప్పగించాడో ఈ మిషన్ ను ముందుకు తీసుకెళ్లే వంశోద్ధారకుడు ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం అవుతారు అన్న విషయం ఆయనకు అర్థమైపోయింది. కనుక ముందు నుండి అమిత వాత్సల్యం ఉండేది కనుక మరింతగా ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారిని అభిమానించడం ప్రారంభించారు ప్రవక్త యాకూబ్ అలైహిస్సలాం. అంతలా అభిమానించే అబ్బాయిని తీసుకెళ్లి సొంత అన్నలే ఒక బావిలో విసిరేసి తోడేలు తినేసింది అని యొక్క బూటకు మాటలు చెబితే నిజాన్ని గ్రహించిన ఆ తండ్రి నిరాశకు గురి కాలేదు. మీరు ఏ వర్ణులైతే చేస్తున్నారో ఆ వర్ణులను నేను అల్లాహ్కు అప్పగిస్తున్నాను, అయితే ఈ విషయంలో నాకు సహాయం చేయగలిగే ఏకైక నాథుడు ఏకైక దేవుడు అల్లాహ్ సుబ్హానాహు వతాలా. కనుక ఈ యొక్క తరుణంలో నేను సహనం వహించాలి అని ఆయన చెప్పారు తప్ప మరో మాట అనేది ఆయన పలుకలేదు. కనుక ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏంటంటే అజబన్లి అమ్రిల్ ముమిన్, విశ్వాస విషయం చాలా విచిత్రమైనది, అతనికి ఒకవేళ సంతోషం కలిగితే అతను శుక్రు చేసుకుంటాడు, అంటే అల్లాహ్కు కృతజ్ఞతలు చెల్లించుకుంటాడు, అది అతనికి మేలే చేస్తోంది. ఒకవేళ అతని కనుక కీడు వాటిల్లినట్లయితే అతను సహనం వహిస్తాడు, ఆ సహనం కూడా అతనికి మేలే చేస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక విశ్వాస ఫలం సహనం, విశ్వాస ఫలం అనేది ధైర్యం, విశ్వాస ఫలం అనేది నిలకడ. కనుక విశ్వాసం లేని వ్యక్తి నిరాశకు గురయ్యే అవకాశం ఉంది, విశ్వాసం ఉన్న వ్యక్తి కాదు. రెండవ యొక్క గుణపాఠం ఏదైతే ఉందో అది ఏమిటంటే ప్రవక్తలందరి యొక్క ధర్మ బోధల్లో కేంద్ర బిందువుగా ఉండే ధర్మ బోధ ఏమిటంటే తౌహీద్. అంటే శరీరం ధర్మ బోధలన్నింటినీ మనం కలిపి తీసుకున్నట్లయితే ఒక శరీరం కదని మనం భావిస్తే ఆ శరీరంలో ఆత్మగా ఉండేది తౌహీద్. కనుక ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం ఇదే విషయాన్ని తెలియజేశారు. ఆయన చెప్పారు వత్తబఅతు మిల్లత ఆబా ఇబ్రాహీమ వ ఇస్హాక వ యాకూబ్ మా కాన లనా అన్ నుష్రిక బిల్లాహి మిన్ షై దాలిక మిన్ ఫద్లిల్లాహి అలైనా వ అలన్ నాస్ వలాకిన్ అక్తరున్ నాస్ లా యష్కురూన్. నిజంగా ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారు చెప్పిన మాట చాలా మహోత్కృష్టమైన మాట. నేను నా యొక్క తాత ముత్తాతలైన ఇబ్రాహీం మరి ఇస్హాక్ యాకూబ్ వీరి యొక్క మత ధర్మాన్నే నేను అనుసరిస్తున్నాను, అల్లాహ్తో పాటు
సాటి సహవర్తులుగా చేసి కొలవడం మాకు ఏ విధంగానూ శోభించని విషయం. ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌహీద్ పరులుగా మనల్ని చేయడం, మువహ్హిదుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని తీర్చిదిద్దడం, ముస్లింలుగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని చేయడం అనేది ఇది అల్లాహ్ ప్రత్యేక కృపానుగ్రహం. ఇది కేవలం మా మీద మాత్రమే కాదు, మాకు మాత్రమే పరిమితం కాదు, ప్రజలందరి మీద అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ కృపానుగ్రహాన్ని కురిపించదలిచాడు. అయితే అధిక శాతం మంది ప్రజలు ఈ విషయాన్ని గ్రహించక సరైన పద్ధతిలో వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు కృతజ్ఞతలు చెల్లించుకోలేకపోతున్నారన్న విషయాన్ని కూడా ప్రవక్త యూసుఫ్ అలీ ఇస్లాం ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. ఇక యూసుఫ్ అలీ ఇస్లాం వారి గాథ ద్వారా మనకు లభించే మూడవ పాఠం ఏంటంటే, విచ్చలవిడి కలయిక అనేది ఇది చాలా ప్రమాదకరమని. కనుక ఈజిప్ట్ అప్పటి అప్పటి యొక్క మిషన్ని మనం తీసుకున్నట్లయితే అది చాలా అభివృద్ధి చెందిన యొక్క దేశం, ప్రాపంచిక పరంగా ఎంతో ముందు ఉన్న దేశం. అలాంటి దేశంలో నైతికత అనేది పతనాస్థాయికి చేరుకునే ఉంది. స్త్రీ పురుషులు విచ్చలవిడిగా వారు కలిసి తిరుగుతున్నారు. స్వేచ్ఛ విహారం, జంతు స్వేచ్ఛ లాంటిది అక్కడ ఉండేది. కనుక అలాంటి ఒక దేశానికి నైతిక పాఠాన్ని నేర్పించడానికి వెళ్లిన యువకుడు కుర్రవాడు ఎవరు అంటే ఆయనే ప్రవక్త యూసుఫ్ అలైహి సలాం. కనుక మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏంటంటే, బుద్ధిమంతుల బుద్ధి గట్టి తినేలా చేసే ఒక వస్తువు లోకంలో ఏదైనా ఉంది అంటే అది కాంతామణి, మహిళా మూర్తి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక కామా తురాణ భయం నా లజ్జ అన్నారు. మనిషి అనేది ఈ యొక్క కామానికి లోనయ్యాలంటే అతనికి భయము ఉండదు, లజ్జ ఉండదు, తన స్థాయిని మర్చిపోతాడు, తన హోదాను మర్చిపోతాడు, తనకు ఉన్న గౌరవాన్ని ఆ పరపతిని కూడా అతను మర్చిపోయి ఒక జంతువులా వ్యవహరించడం అనేది మనం చూస్తున్నాం. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే, స్త్రీ పురుషుల కలయిక అనేది ఇది అనర్థాలకు దారి తీస్తుంది అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మరొక మాట ఏంటంటే, మీలో ఎవరైనా సరే ఒక స్త్రీతో వెళ్ళి మీరు కలవాలి అంటే మీ భార్యతో గాని మీ చెల్లితో గాని వారిని తోడు తీసుకుని వెళ్ళండి, కలవడం ఒంటరిగా అనేది మీరు వెళ్ళకండి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే స్త్రీలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన గ్రంథ బోధ ఏంటంటే, మీరు ఒక పురుషుడితో వెళ్లి భేటీ అవ్వాలి అంటే మీ భర్తతో గాని మీ అన్నతో గాని తమ్ముడితో గాని కొడుకుతో వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళకండి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎందుకంటే ప్రమాదం అక్కడ పొంచి ఉంటుంది కనుక. అలాగే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మరొక మాట ఏంటంటే, ఒక వ్యక్తి ఒక స్త్రీతో ఏకాంతంగా అతను ఉన్నట్లయితే వారు ఇద్దరు అక్కడ ఉంటే మూడో వాడిగా వారిలో కామ వాంఛ యొక్క కోరికలు రేకెత్తించే నిమిత్తం షైతాన్ అక్కడ వచ్చి వాలుతాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఏకాంత సంభాషణ గాని, ఏకాంత యొక్క చాటింగ్ గాని, ఏకాంత యొక్క వీడియో యొక్క సంభాషణ గాని, ఇవన్నీ ప్రమాదకరమైన విషయాలు అన్న విషయాన్ని మనం గమనించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి యొక్క జీవిత కాలం ద్వారా మనకు లభించే మరొక పాఠం ఏమిటంటే, సౌశీల్య శిఖరం ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం. సౌశీల్య శిఖరం ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం ఎలా చెప్తున్నాను అంటే, కడలి ఉంది కదా, కడలి కరల కరటాలను అవలీలగా దాటే వ్యక్తి, పర్వతాలను నుంచునుంచు చేసే వ్యక్తి, గుర్రాల మీద సవారీగా యుద్ధ మైదానంలో దూసుకెళ్లే వ్యక్తి, కరవాలాల నీడలో నిర్భయంగా జీవించే వ్యక్తి, ఎన్నో దేశాన్ని జయించిన వ్యక్తి, ఎప్పుడైతే భావోద్రేక విషయానికి వస్తాడో, కామ విషయానికి వస్తాడో వివక్షితమైపోతాడు, శక్తిహీనుడైపోతాడు, పరాజితుడైపోతాడు. కనుక మన చరిత్రను తిరిగేసినట్లయితే ఎంతమంది గొప్ప గొప్ప రాజులు చక్క గొప్ప గొప్ప యొక్క వీరులు స్త్రీ కారణంగానే వారు మట్టి కచ్చుకుపోయారు. గమనించాల్సిన విషయం, భావోద్రేకం అనేది, లైంగిక భావోద్రేకం అనేది అంత శక్తివంతమైనది. కనుక ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం నిండు యవ్వనంలో ఉన్నారు, చెడు కోసం ఉసిగొల్పే స్త్రీ సామాన్య స్త్రీ కాదు, రాజవంశానికి చెందిన యొక్క మంత్రి భార్య, అందగత్తే అన్ని ఉన్న స్త్రీ అయినప్పటికీ తన శీలాన్ని ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారు కాపాడుకున్నారు. అక్కడ సౌశీల్య
ఉత్తమమని ఆయనకు నిరూపించుకున్నారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మాటను మనం తీసుకోక ముందు ఆయన సొంత మాటను మనం తీసుకున్నట్లయితే వఖాల మఆదల్లాహ్ ఇన్నహు రబ్బి అహ్సన మఖ్వాయ అల్లాహ్ శరణు ఇలాంటి యొక్క పాడుపని నేను ఎన్నటికీ చెయ్యవాను. అల్లాహ్ సుబ్హానహు వ తాలా నాకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించాడు, ఆయన ప్రసాదించిన ఆ యొక్క స్థాయిని ఆ స్థానాన్ని దిగజార్చుకోను అని ఎంతో దైవభీతితోటి ప్రవక్త యూసుఫ్ అలై ఇస్లాం ఆ చెడు కార్యం నుండి ఆయన బయటపడ్డారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, రేపు పలే దినాన అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఏడుగుల అదృష్టవంతులకి తన యొక్క సింహాసన నీడ ఆచు నీడలాంటిది కల్పిస్తాడు. ఆ ఏడు అదృష్టవంతులు ఎవరు అంటే ఒక యువకుడు, ఒక కుర్రవాడు, ఆ కుర్రవాడిని చాలా గొప్ప వంశానికి చెందిన స్త్రీ, చాలా అందగత్తైన స్త్రీ చెడుకై గుసిగొల్పింది, ఆహ్వానించింది, అయితే రారమ్మని పిలిచిన అతను వెళ్ళలేదు, తన శీలాన్ని కాపాడుకున్నాడు. అలా శీల రక్షణ చేసుకున్న యొక్క ఆ యువకునికి అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన అర్షు తీరను ప్రసాదిస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త యూసుఫ్ అలైహి ఇస్లాం వారి యొక్క జీవితం నుండి మనకు లభించే యొక్క మరొక పాఠాన్ని ఐదో పాఠాన్ని మనం తీసుకున్నట్లయితే అదే సహన యొక్క మధుర ఫలం. గమనించాల్సిన విషయం ప్రవక్త యూసుఫ్ అలైహి ఇస్లాం ఆయన పట్ల ఆయన యొక్క సొంత తమ్ముడు అన్నలు ఎంతో విద్వేషపూరితంగా ఎంతో శత్రుత్వంతో ద్వేషభావనతో ఆయనతో ప్రవర్తించారు. చివరికి ఆయన తీసుకెళ్లి ఒక బావిలో పడేయడమే కాకుండా మళ్ళీ ఆయన కాపాడబడ్డాడని తెలుసుకొని వెళ్లి పారిపోయి వచ్చిన బానిసని చెప్పి మళ్ళీ చాలా తక్కువ ధరకి ఆయన అమ్మేసి వచ్చిన వైరాన్ని మనం చూస్తే ఎలాంటి యొక్క బండబారిన గుండెలు కలిగిన వ్యక్తైనా సరే కన్నీరు మున్నీరు అవ్వాల్సిందే. అలాంటి యొక్క ఘట్టాన్ని ఎదుర్కొన్న ప్రవక్త యూసుఫ్ అలైహి ఇస్లాం అలాంటి యొక్క కీలక ఘట్టాల్లో సైతం కఠిన ఆ దశల్లో సైతం ఆయన సహనం వహించారు. అలాగే ప్రవక్త యూసుఫ్ అలైహి ఇస్లాంని మనం గమనించినట్లయితే చాలా ప్రేమ మూర్తులైన యొక్క తల్లి తండ్రుల నుండి ఆయన దూరం చేయడం జరిగింది, ఆయన సహనం వహించారు. అలాగే మిశ్ర రాజ్యానికి సంబంధించిన మంత్రి భార్య చెడుపోక కోసం ఉసిగోల్పినప్పుడు ఆయన సహనం వహించారు. అలాగే మస్ర్ దేశానికి చెందిన అనేక మంది స్త్రీలు వచ్చి వారు సైతం ఒత్తిడి చేసినప్పుడు కూడా ఆయన సహనం వహించారు. అదే విధంగా తాను చైతన్య నేరానికి తీసుకెళ్లి జైల్లో పడేస్తే అక్కడ కూడా ఆయన సహనం వహించారు. ఈ కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఆయనకు ఉన్నత హోదాని ప్రసాదించాడు. ఈజిప్టుకే ఆయన చక్రవర్తిగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా చేశాడు. కనుక అల్లాహ్ ఖురాన్ లో అంటాడు, ఇన్నహు మయ్యత్తఖీ వయస్బిర్ ఫఇన్నల్లాహ లా యుదీఉ అజ్రల్ ముహ్సినీన్. ఎవరైతే దైవ భీతి కలిగి మసలు పుట్టారో, మరెవరైతే ఓర్పు సహనాలు కలిగి జీవిస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తాలా అలాంటి యొక్క ఉత్తమ సంస్కారవంతుని వారి యొక్క ప్రతిఫలాన్ని వృధా చెయ్యడు అని అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు. ఇక ప్రవక్త యూసుఫ్ అలైహి సలాం వారి యొక్క జీవితం నుండి మనకు లభించే యొక్క మరో యొక్క గుణపాఠాన్ని మనం తీసుకున్నట్లయితే అదే ఆత్మాభిమానం. ఆత్మాభిమానం ఆయన చేరి నేరాన్ని కానీ జైలుకి తరలించడం జరిగింది. అయితే తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. అల్లాహ్ సుబ్హానహు అలాంటి పరిస్థితిని కల్పించాడు. యూసుఫ్ అలైహి సలాం వారి అవసరం ఆ దేశానికే పడింది, ఆ దేశ రాజుకి యూసుఫ్ అలైహి సలాం అవసరం ఏర్పడింది. అలాంటప్పుడు ఒక తన తరపు నుంచి కొందరు యొక్క దర్బారీలను పంపించి యూసుఫ్ అలైహి సలాం తీసుకురావాల్సిందిగా ఆ రాజు ఫర్మానా జారీ చేస్తే యూసుఫ్ అలైహి సలాం ఎగిరి గంతెక్కలేదు. ఆయన సంతోషంతో ఆయన సంతోషం ఎగిరి పడలేదు. ఆయన అక్కడ సంయమనాన్ని పాటించారు. పాటించిన తర్వాత నేను బయటికి రావాలి అంటే నేను సౌశీల్యవంతుణ్ణి అన్న విషయమని రుజువు అవ్వాలి, అప్పుడే నేను బయటికి వస్తాను. కనుక ఆయన చెప్పిన మాట మా వాళ్ళు నిస్వతిల్లాతి పత్త అనాయిదిహం, ఎవరైతే నన్ను చూసి వాడి చేతులు కోసుకొని నన్ను బలవంతం పెట్టాక చేసే ప్రయత్నం చేశారో ఆ స్త్రీల యొక్క విషయం ఏమైంది, ఆ నిజానిజాలు నిద్దు తేలాయా లేదా అది ముందు తెలుసుకోండి అని ప్రవక్త యూసుఫ్ అలై ఇస్లాం చెప్పగా విచారించిన తర్వాత వారందరూ అన్నారు, యూసుఫ్ అలై ఇస్లాం హాషాలిల్లా ఆయనలో ఏ విధమైన యొక్క దోషాన్ని మేము చూడలేదు, ఏ విధమైన లోపాన్ని మేము చూడలేదు, ఎన్నో
చేసినప్పటికీ అతను మాత్రం మా ఆ వశీకరణకు లొంగలేదు. చాలా తాను చాలా పవిత్రుడు, చాలా ఉత్తముడు అన్న యొక్క సర్టిఫికెట్ అనేది వారు ఇచ్చారు. అలాగే సొంతంగా ఆ మంత్రి గారి భార్య కూడా చెప్పిన ఒక మాట ఏంటంటే, తారతి మ్రాతుల్ అజీజ్ ఆన హస్హసల్ అన వాబత్తుహు అన్ నఫ్సి వఇన్నహు లమినస్ సాదిఖీ. నేను అతను ఉసిగోల్పాను, అతను మాత్రం సత్యవంతుడు అని సొంతంగా మంత్రి గారి భార్య కూడా అక్కడ సాక్ష్యం ఇచ్చింది. కనుక ఆ రకంగా నిర్దోషి అని తెలియన తర్వాతనే ఆయన జైలు నుండి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు. అలాగే దీని నుండి లభించే మరో గొప్ప పాఠం ఏంటంటే, మనం అందరి శ్రేయాన్ని కోరాలి, నాకు కీడు జరిగింది కనుక అందరూ నాశనమైపోవాలనే ఆలోచన ఉండకూడదు. కనుక నా దేశం నా కోసం ఏం చేసింది, నా దేశం నాకు ఏమిచ్చింది అని ఆలోచించకూడదు. నిజంగా గమనించాలంటే ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం దేశం ఏం చేసింది, ఆయన చేయని నేరాన్ని ఆయన మీద మోపి జైల్లో ఆయన నెట్టడం జరిగింది. ఎన్నో సంవత్సరాలు కఠిన కారాగార శిక్షణ ఆయన అనుభవించారు. అయితే ఎప్పుడైతే దేశానికి సమస్య వచ్చి పడిందో, దేశం అనేది ఒక కరువు పరిస్థితిని ఎదుర్కోబోతుంది అనే ఒక విషయం ఆయనకు తెలిసిందో, ఆయన అక్కడ ఏ షరతు పెట్టలేదు. నేను దీని నుండి బయటపడే యొక్క మార్గం చూపుతాను, నన్ను మీరు విడుదల చేయండి అని ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం ప్రతిఫలాన్ని కోరలేదు, ఆ యొక్క కథకు సారాంశాన్ని తెలియజేసి పంపించేశారు. కనుక నిజమైన దేశాభిమాని ఎలా ఉంటాడు అంటే, స్వయం అతను నాశనమైపోయినా పర్వాలేదు కానీ దేశం బాగుపడాలి, దేశం కాపాడబడాలి, దేశ ప్రజలు సుభిక్షంగా ఉండాలన్న ఆలోచన ఉంటుంది. కనుక ఒక విశ్వాసి ఖచ్చితంగా ఇలానే ఉంటాడు అని రుజువు చేసుకుని ప్రవక్త యూసుఫ్ అలై ఇస్లాం వారి యొక్క జీవిత గాథ. అదే విధంగా ప్రవక్త యూసుఫ్ అలై ఇస్లాం వారి యొక్క జీవిత గాథ నుండి మనకు తెలిసే యొక్క మరొక గుణపాఠం ఏంటంటే, మనిషి అసూయ ద్వేషాలకు గురయ్యాడు అంటే చాలా అనర్థాలు జీవితంలో చోటు చేసుకుంటాయి. కనుక గమనించాల్సిన విషయం, అన్నలు అసూయ ద్వేషాలకు వారు గురయ్య కారణంగా వారికి ఏమైనా లభించిందా? జీవితాంతం ఆ అసూయ దేశాన్ని పెంచుకుంటూ దాన్ని వారు ఇది కాపాడుకుంటూ బతికారు, తద్వారా వాళ్ళు ఏమీ సాధించలేకపోయారు. అయితే గమనించాల్సిన విషయం, అల్ హసూలు లా యసూల్ అంటే ఎవరైతే అసూయపరుడై ఉంటాడో అతను సర్దారు కాలేడు, నాయకుడు కాలేడు అని చెప్పారు. కనుక ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం ఎవరు ఎంతగా ఆయన పట్ల అసూయ చెందినా, ద్వేషాన్ని ఆయన పట్ల అనేది వారు పెంచుకున్న, ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం అసూయ చెందలేదు, ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం ద్వేషాన్ని ప్రదర్శించలేదు. ఈ కారణంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ఆ గొప్ప స్థాయిని ప్రసాదించారు. చివరికి సొంతంగా వారి యొక్క అన్నలు చెప్పిన యొక్క మాట అంటే, ఖాలు తల్లాహి లఖద్ ఆతరకల్లాహు అలైనా వ ఇన్ కున్నా లఖాతిఈన్. నిజంగా తప్పు మాది, పొరపాటు మాది, నేరం మేము చేశాం, పాపం మేము చేశాం, అయితే దానికి శిక్ష నువ్వు అనుభవించావు, అయితే అల్లాహ్ సుబ్హానహు వతాలా కాలక్రమేణా నిన్ను మాపై అధిపతిగా చేశాడు అనే విషయాన్ని సొంతంగా అందరు అంగీకరించారు. కనుక ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన ఒక మాట ఏమిటంటే, మీరు పరస్పరం అసూయ చెందకండి, పరస్పరం ఒండొకరి వెనకాల మాట్లాడుకోకండి, పరస్పరం ఒండొకరి యొక్క పూపిలు లాగే ప్రయత్నం చేయకండి, పరస్పరం అల్లాహ్ దాసులుగా సోదరులుగా మీరు వెళ్ళకండి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట ఏమిటంటే, మీకు పూర్వం గతిన జాతుల్లో ఒక అవలక్షణం ఉండేది, ఆ అవలక్షణం అనేది మీలో కూడా చోటు చేసుకుంది, అదే అసూయ. అసూయ అనేది కాల్చి వేస్తుంది, కట్టెల్ని కాదు మీరు చేసుకున్న పుణ్యాన్ని అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. అలాగే ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి యొక్క జీవితం మనకు లభించే యొక్క 9వ పాఠాన్ని మనం తీసుకున్నట్లయితే, పవిత్రమైన వాతావరణంలో పవిత్రమైన యొక్క పోషణ ప్రభావం. కనుక గమనించాలి, ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం ప్రవక్త వంశంలో ఆయన జన్మించారు, ప్రవక్త ఇంట ఆయన పెరిగారు, అలాంటి పవిత్రమైన శిక్షణ ఆయనకు లభించింది. కనుక అలాంటి దిక్కుమాలిన యొక్క దేశానికి వెళ్లిన తర్వాత ఆ అపవిత్రమైన వాతావరణంలో కూడా ఆయన పవిత్రుడని నిరూపించుకోగలిగాడు. అదే వ్యక్తి అపవిత్రమైన వాడు, ఆ వాతావరణం అపవిత్రమైనది అంటే ఇంకా మొత్తం అది అపవిత్రమైపోతుంది. అలాగే ఒక పవిత్రమైన వ్యక్తి కూడా ఎక్కువ కాలం అంటే అపవిత్రమైన యొక్క వ్యక్తుల సావాసంలో ఉన్నట్టయితే, వాతావరణంలో ఉన్నట్టయితే అతను పాడైపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక దీన్ని మనం గమనించాలి అంటే, ఒక మంచి యొక్క ఆపిల్ ఒక బాక్స్
తీసుకున్నారు కొండి ఆ మంచి ఆపిల్ల వాసులో ఒక చెడిపోయిన ఆపిల్ని తీసుకొచ్చి పెట్టేసి ఒక వారం తర్వాత తీయండి, మొత్తం ఆపిల్ ఏమైపోతాయి? పాడైపోతాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం, చెడిపోయిన ఆపిల్ ఒక్కడే, మంచి ఆపిల్లు చాలా ఉన్నాయి. నిజంగా చెప్తాను, చెడిపోయిన ఆపిల్ని మంచి ఆపిల్ అందరూ అన్ని కలిసి బాగు చేసేయాల్సింది. అయితే అలా జరగదు. దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే, మా అబ్బాయిని మేము బాగా పోషించాం, బాగా తరిపిదిచ్చాం, ఆడు ఎవరితో కూర్చున్నా పర్లేదు, ఎవరితో తిరిగినా పర్లేదు, ఆడు మాత్రం తన శీలాన్ని కాపాడుకుంటాడు అన్న ఈ అభయం ఏదైతే ఉందో, లేదంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో, ఇలా ఇది మనలో ఉండకూడదు. చెడు సావాసం నుండి మన పిల్లల్ని మనం కాపాడాల్సి ఉంది. కనుక అభిమాన సోదరుల ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడగడం జరిగింది. ప్రజల్లో చాలా ఉత్తమమైన వారు ఎవరు అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, తక్వా పరులు చాలా ఉత్తములు అన్నారు. సహాబాలు అన్నారు, దైవప్రవక్త సల్లల్లాహు, మేము దీని గురించి అడగడం లేదు అంటే, మరి దేని గురించి అడుగుతారు? వంశం గురించి అడుగుతున్నారా? అయితే యూసుఫ్ అలైహిస్సలాం కరీం ఇబ్నుల్ కరీం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నది, యూసుఫ్ బిన్, యాకూబ్ బిన్, ఇసాక్ బిన్, ఇబ్రాహీం అలైహిస్సలాం. తాత ముత్తాత అందరూ ప్రవక్తలే, కానీ వంశపరంగా. ఆ తర్వాత సహాబాలు అన్నారు, దీని గురించి మేము అడగడం లేదండి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సరే, మీరు మా ఆదిన అరబ్ గురించి అడుగుతున్నారా అంటే, అరబ్లో మేలు జాతికి చెందిన యొక్క మేలు గుణానికి చెందిన వ్యక్తుల గురించి మీరు అడుగుతున్నారా? వాళ్ళ ఒకవేళ మీరు అడుగుతున్నట్టయితే, వారిలో ఎవరైతే ఇస్లాం స్వీకరించి ఇదా పుట్టిను ఇస్లాం ధర్మ అవగాహన ఎవరికైతే ఏర్పడుతుందో వారే ఉత్తములు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఆయన సెలవిచ్చిన ఈ మూడింట్లో ఒక్కరి యొక్క ప్రస్తావన ఎవరు ఉంది? ప్రవక్త యూసుఫ్ అలైహి ఇస్లాం వారి. అంత పవిత్రమైన వ్యక్తి ఎవరు అంటే, ప్రవక్త యూసుఫ్ అలైహి ఇస్లాం. అలాగే ప్రవక్త యూసుఫ్ అలైహి ఇస్లాం వారి యొక్క జీవితం నుండి మనకు లభించే యొక్క మరో గాథను తీసుకున్నట్లయితే, అల్లాహ్ ఎవరిని కాపాడుతారో వారిని ఎవరు ఏమీ చెయ్యలేరు అని. కనుక మనం గమనించాలి, మొత్తం సమాజం కుటుంబం అందరూ కలిసి ప్రవక్త యూసుఫ్ అలైహి ఇస్లాం వారి అనేక విధాలుగా బాధకి గురి చేయడానికి ప్రయత్నించారు, పతనానికి గురి చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది ఈజిప్ట్ సంబంధించిన యొక్క మంత్రి కావచ్చు, భార్య కావచ్చు, స్త్రీలు కావచ్చు, సొంత యొక్క అన్నలు కావచ్చు, ఎవరైనా సరే, అయితే వారు ఎంత చేసినప్పటికీ అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏది కలిచాడో అదే జరిగింది. కనుక అల్లాహ్ సుబ్హానహు ఖురాన్ అంటాడు, కులిల్లాహుమ్మ మాలికల్ ముల్కి తుతిల్ ముల్క మన్ తషా వ తంజిఉల్ ముల్క మిమ్మన్ తషా వ తుఇజ్జు మన్ తషా వ తుదిల్లు మన్ తషా బియదికల్ ఖైర్ ఇన్నక అలా కుల్లి షైఇన్ ఖదీర్. అల్లాహ్ సుబ్హానహు వతాలా రాజపీఠం మీద ఎవరైనా కూర్చోబెట్టాలన్నా, కూర్చున్న ఆ పీఠం నుండి ఆ గద్దె దించాలన్నా, అన్ని ఎవరి చేతిలో ఉన్నాయి? అల్లాహ్ సుబ్హానహు వతాలా చేతిలో ఉన్నాయి. మనం ఒకరిని అగౌరవ పాలు చేద్దాం, లేదంటే ఒకరి యొక్క మానాన్ని మనం హరిద్దాం, ఒకరి యొక్క నామరూపాలు లేకుండా చేద్దామని మన ప్రయత్నాలు మనం ఎన్ని చేసుకున్నా, మన కుటుంబం మనం ఎన్ని పడినా, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ వ్యక్తికి ఉన్నదని ప్రసాదించాలి అంటే, మనమంతా కలిసి ఏం చేసుకున్నా ఆ వ్యక్తికి ఆ ఉన్నతిని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రసాదించి తీరుతాడు అనేక గుణపాఠం దీని ద్వారా మనకు లభిస్తుంది. అదే విధంగా ప్రవక్త యూసుఫ్ అలైహి ఇస్లాం యొక్క జీవితంలో మనకు లభించే మరో గుణపాఠాన్ని మనం తీసుకున్నట్లయితే, 11వ గుణపాఠం, అదే సంతానం మధ్య న్యాయాన్ని పాటించాలి. ప్రవక్త యాకూబ్ అలైహి సలాం న్యాయాన్ని పాటించలేదని కాదు, న్యాయాన్ని పాటించారు. అయితే యూసుఫ్ అలైహి ఇస్లాం లో చూసిన ఆ ప్రత్యేకత కారణంగా ఆయన అమితంగా ఆయన వైపు ఆకర్షితుడు అయ్యాడు. కనుక ఇదే ఆ అన్నను అసూయ పడడానికి కారణమైంది. కనుక మనం మన పిల్లల మధ్య న్యాయం చేయాలి. కనుక నుఅమాన్ బిన్ బషీర్ రదియల్లాహు తఆలా అన్హు తెలుస్తున్న మాట ఏంటంటే, మా నాన్న నాకు కొంత సొమ్ము ఇచ్చారు, అది గమనించిన నా తల్లి, ఈ సొమ్ము మీ కొడుకు మీరు ఇచ్చారు అంటే దీని సాక్షిగా ప్రవక్త సలహా ఉన్నంత వరకు నేను దీన్ని అంగీకరించాను అన్నారు. అలా ప్రవక్త సలహా సమక్షంలో వెళ్ళిన తర్వాత ప్రవక్త సలహా వారు అన్నారు, సరే మీ కొడుకు ఈ సొమ్ము మీరు ఇచ్చారు కదా, మిగతా సంతానానికి కూడా సమానమైన ఈ యొక్క సొమ్మును మీరు ఇచ్చారంటే, వాళ్ళ నాన్న అన్నారు, లేదు నేను ఇవ్వలేదు, ఇతనికి మాత్రమే ఇచ్చాను అంటే, అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను అసత్యానికి సాక్ష్యంగా ఉన్నాను, మీ సంతానం మధ్య మీరు న్యాయంగా వ్యవహరించండి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధపరచడం అనేది జరిగింది. ఇక దేశ ప్రవక్త యూసుఫ్ అలైహి ఇస్లాం జీవితానికి సంబంధించిన యొక్క గుణపాఠాన్ని మనం చూసుకున్నట్లయితే, 12వ గుణపాఠం అదేమిటంటే, ఒక వ్యక్తి జీవిత లక్ష్యం నిర్ధారితమై ఉంటేనే అతని జీవితం అనేది విజయవంతం అవుతుంది. గమనించండి, ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారికి తెలుసు తన జీవిత లక్ష్యం ఏంటి. ఏమిటి జీవిత లక్ష్యం? అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో అంటాడు, వమా ఖలఖతుల్ జిన్న వల్ ఇన్సా ఇల్లా లియఅబుదూన్, నేను జిన్నులను గాని మానవులు గాని నా ఆరాధన నిమిత్తమే పుట్టించాడు. ఈ జీవిత లక్ష్యం తెలుసు యూసుఫ్ అలైహిస్సలాం.
కనుక నాన్న దగ్గర ఉన్నప్పుడు అల్లాను ఆరాధించారు, తీసుకెళ్లి బాధ పెట్టినప్పుడు అల్లాను ఆరాధించారు, బావిలో పడేసినప్పుడు అల్లాను ఆరాధించారు, సంతలో అమ్మినప్పుడు అల్లాను ఆరాధించారు, అక్కడ రాజు యొక్క వంశంలో పెరిగినప్పుడు అల్లాహను ఆరాధించాడు, తీసుకెళ్లి చేయని నేరానికి జైల్లో పడేసినప్పుడు అల్లాహను ఆరాధించాడు, రాజైన తర్వాత అల్లాహను ఆరాధించాడు. ఏ దశలను ప్రవక్త యూసుఫ్ అలైహి ఇస్లాం అల్లాహ్ ఆరాధనను వదలలేదు. కనుక జీవిత లక్ష్యం తెలుసు కనుక, దాని మీద గురి ఉంది కనుక, జరిగే ఇతర పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి అతని జీవితం మీద అంతగా ప్రభావితమనేది చూపవు. కనుక మన జీవిత లక్ష్యాన్ని మనం నిర్ధారించుకున్నట్లయితే మిగతా విషయాలు అనేవి అల్హమ్దులిల్లా అవి చాలా తేలికపాటిగా మనం తీసుకోవచ్చు. అలాగే ప్రవక్త యూసుఫ్ అలీ ఇస్లాం యొక్క జీవిత కాలంలో లభించే మరో యొక్క గుణపాఠ 13వ గుణపాఠం ఏంటంటే, అది చివరికి ఆయనకు విజయం లభించింది, రాజు అయిపోయాడు. ఆయన కలిగిన కళ ఏదైతే ఉందో, పసి ప్రాయంలో కలిగిన కళ, ఆ కళ ప్రాజ్ఞ వయసుకు చేరుకున్న తర్వాత నిజమైంది, రాజు అయ్యాడు. ఆయన రాజైన తర్వాత తండ్రి వెళ్ళారు, అమ్మ వెళ్ళింది, 11 మంది తమ్ముళ్ళు అన్నలు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గమనించండి, అందరూ ఆ కాల అంటే వారి యొక్క షరియత్లో సజ్జా చేయడం అనేది, సాష్టంగ ప్రణామం చేయడం అనేది పెద్దలకు ధర్మ సమ్మతం ఉంది, షరియత్ ఇస్లామియాలో అది ధర్మ సమ్మతం కాదు. గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆయన చూసిన కళ అక్కడ నిజమైంది, తల్లి తండ్రి 11 మంది యొక్క అన్నలు ఆయనకు సాష్టాంగ పడ్డారు. సాష్టాంగపడినప్పుడు, వారు తమ తప్పును తెలుసుకున్నప్పుడు ఆయన ఆ తప్పుకి ప్రతీకారం తీర్చుకోలేదు, శిక్ష విధించలేదు. ఏమన్నారంటే ఆయన చాలా ఉదారమైన హృదయంతో చెప్పిన మాట, లా తస్లీమ అలైకుమ్ అల్యూమ్, ఈ రోజు మీ మీద ఎటువంటి ప్రతీకార చర్య అనేది ఉండదు, మీరు స్వేచ్ఛాపరులు. ఇదే విధంగా మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని తీసుకున్నట్లయితే, మక్కా విజయానంతరం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దారిలో ముళ్ళు పరిచిన వారు ఉన్నారు, ఆయన మీద చెత్త విసిరిన వారు ఉన్నారు, రకరకాలుగా ఆయన చిత్రహింసలకు గురి చేసిన ఉన్నారు, మానసికంగా వేధించిన వారు ఉన్నారు, హత్య చేసిన వారు ఉన్నారు, ఇలా ఎంతో మంది ఉండగా వారందరికీ ఆయన చెప్పిన మాట ఆ సందర్భం ఏంటంటే, లా తస్లీమ అలైకుమ్ అల్యూమ్. యూసుఫ్ అలైహిస్సలాం ఎలాగైతే తన సోదరులకు ఈ విడవట ఫర్మానాను జారీ చేశారు, మీరు నా సోదరులు, నా వారు, నేను కూడా మీకు స్వేచ్ఛను ప్రసాదిస్తున్నానని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం జీవితానికి సంబంధించిన రెండు యొక్క మాటలతో నా మాటలు నేను పూర్తి చేస్తాను. నిజంగా చెప్పాలని చాలా ఉన్నాయి, అయితే రెండే మాటలు నా మాటలు పూర్తి చేస్తున్నాను. ఒకటి, కళ. కళ మనం కన్నామంటే అది మంచి కళ అయితే అల్లాహకు కృతజ్ఞత చెల్లించుకోవాలి. ఆ కళను మనకు తెలిసిన వ్యక్తులకు, ఎవరైతే శ్రేయములాక్షులే ఉన్నారో వారికి చెప్పాలి, అసూయపురులకు చెప్పకూడదు. మూడవది, మనం సొంతంగా సంతోషించాలి. ఒకవేళ క్రీడ కళ వచ్చినట్లయితే ఆ కళ నుండి శరణు వేడుకోవాలి, శైతాన్ నుండి శరణు వేడుకోవాలి. అలాగే ఆ కళను గురించి మనం ప్రస్తావించకూడదు, కానీ ఇవి కళకు సంబంధించినవి. ఒకవేళ మన కళ గురించి ఎవరైనా అడగాలి అంటే, మనం అడగబోయే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతను ధర్మ పండితుడైనా అయి ఉండాలి, బాగా బుద్ధిమంతుడు అంటే బాగా తెలివితేటలు కలిగి అయినా వ్యక్తి అయినా ఉండాలి, లేదంటే మన స్నేహిరాశి అయినా ఉండాలి. అసూయ పండుతో వెళ్ళి మనం మన కళ సారాంశాన్ని అసలు అడగకూడదు. అలాగే మనకు ఒకవేళ కళల సారాంశం తెలిసి ఉంటే, ఒకరొచ్చి మనల్ని కళ గురించి ప్రస్తావించినట్లయితే, అడిగినట్లయితే, కళ ఎంత చెడ్డదైనప్పటికీ దాన్ని మనం పాజిటివ్ గా చెప్పే ప్రయత్నం చేయాలి, కానీ అతనికి భయపెట్టే ప్రయత్నం అనేది మనం చెయ్యకూడదు. ఇక చిట్ట చివరి యొక్క మాట ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం జీవితానికి సంబంధించేది ఏమిటంటే, ఆయన ఎక్కడ వెళ్ళినా ధర్మ బోధన ఆయన వీడదు, దువాను కూడా ఆయన వీడదు. కనుక జైల్లో ఉన్నారు, జైల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా వారు వారి సమస్యలతో ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి దగ్గరికి వస్తే అక్కడ ఆయన చెప్పిన మాట, చెల్లా చెల్లుగా పడి ఉన్న చిల్లర దేవుళ్ళు మేల సర్వశక్తిమంతుడైన ఒకే ఒక్క అల్లాహ్ సుబ్హానహు వతాలా మేల అనక ప్రశ్న ఆయన లేవనెత్తి వారికి ధర్మం వైపు ఆహ్వానించడం అనేది జరిగింది. కనుక ధర్మాన్ని, ధర్మ బోధనను మన యొక్క శ్వాసగా మనం అనేది పీల్చాలి, శ్వాసగా దాన్ని భావించాలి. మనం ఎక్కడ వెళ్ళినా మన వల్ల ఆ ప్రాంతంలో, ఆ ప్రాంత ప్రజల్లో, ఆ దేశంలో, ఆ దేశ ప్రజల్లో శుభాలు అనేది పరిణమిల్లేలా, శుభాలు కురిచేలా అనేది మన ప్రవర్తన ఉండాలి. ఇదే ప్రవక్త యూసుఫ్ అలైహిస్సలాం వారి యొక్క జీవితం మనకి ఇచ్చే యొక్క అత్యుత్తమైన యొక్క గుణపాఠం. దీంతో పాటు అంతిమంగా హజరత్ యాకూబ్ అలైహిస్సలాం తన మరణ గడియ సమీపించినప్పుడు సంతానాన్ని సమీకరించి ఆయన అడిగిన యొక్క ప్రశ్న ఏమిటంటే, మా తఅబుదూన మిన్ బాది,
నేను మరణిస్తున్నాను, నా తదనంతరం మీరు ఎవరిని ఆరాధిస్తారు అంటే నఅబుదు ఇలాహక వ ఇలాహ ఆబాయక ఇబ్రాహీమ వ ఇస్హాక ఇలాహం వాహిదా, మీ తర్వాత కూడా మీ ప్రభువుని ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రభువుని ఇస్హాక్ ప్రభువుని ఆ ఒక్క నిజ ఆరాధ్యుని మాత్రమే మేము ఆరాధిస్తున్నాను మాట తీసుకుని ఆయన మరణించడం జరిగింది. ఈ రోజు కూడా మన పిల్లలకు మనం మాటి మాటికి ఈ మాట తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తౌహీద్ మీద కట్టుబడి ఉంటేనే మనకు మోక్షం, తౌహీద్ లేకపోతే ఎన్ని ఉన్నా అంత వృధా. అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ ఈ యొక్క గాథ ద్వారా లభించే మరికొన్ని పాఠాలు ఏవైతే వాటిని కూడా గ్రహించి దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలచుకొని అల్లాహ్ ప్రసన్నతను పొంది స్వర్గవనాల్లో విహరింపజేసే భాగ్యాన్ని అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరికీ కలుగజేయాలని కోరుతూ నా యొక్క మాటని ముగిస్తున్నాను. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహ్ లనా వలకుం ఫిల్ ఖురాన్ హకీమ్ వరఫఅని వయ్యాకుం బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్. الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل